ఈరోజు నేను మీకు ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. అదే బినోమో హానెస్టీ ట్రేడింగ్ యాప్. ఈ యాప్ మన స్మాల్ డైలీ ఎక్స్పెన్సెస్కి ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా యూజ్ అవుతుంది. అలాగే ఈ యాప్లో 2 మిలియన్స్ పైగా సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఉన్నారు. ఐఎమ్ యూ బినోమిస్ట్ ఆర్ యూ? ఇప్పుడు ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ మీ ఫోన్లో బినోమో యాప్ ఓపెన్ చేసుకోండి. తర్వాత మీరు ఏ అసెట్స్ పై మనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ అసెట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఎంత అయితే మనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అంత మనీని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ అసెట్స్పై 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. దీంట్లో ఉండే ఇండికేటర్స్ మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ట్రేడింగ్ చేయాలి అనే దానిపై హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసిన 1000 రూపీస్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా డిక్రీజ్ అవుతున్నాయా అనేది గ్రాఫ్ ద్వారా ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. సో చూసారుగా, నా ట్రేడ్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. నా 1000 రూపీస్ 1850 రూపీస్ అయ్యాయి. ఇప్పుడు వచ్చిన ఈ మనీని వితిన్ 24 అవర్స్లో మీ బ్యాంక్ అకౌంట్ ఆర్ పేటిఎం అకౌంట్లోకి విత్డ్రా చేసుకోవచ్చు. దానికోసం ఏ మినిమం డిపాజిట్ ఆఫ్ 350 రూపీస్ చేయాల్సి ఉంటుంది. అదే నా ప్రోమో కోడ్ యూస్ చేసినట్లయితే మీ డిపాజిట్ ఇమీడియట్లీ డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 350 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 700 రూపీస్ అవుతాయన్నమాట. అదే నా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీ డెమో అకౌంట్లోకి 65000 రూపీస్ వస్తాయి. వాటితో ట్రేడింగ్ ప్రాక్టీసెస్ ఆర్ లెర్నింగ్ స్ట్రాటజీస్ చేసుకోవచ్చు. ఐఎమ్ ఏ బినోమిస్ట్ ఆర్ యూ? సో ఇంకెందుకు లేట్? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, బెనిఫిట్స్ పొందండి. నేను నన్ను అమ్మ దగ్గర ఇరికించి అంత హ్యాపీగా పడుకుందో చూడు దున్నపోతులాగా. చెప్తా దీని పని. చచ్చావు ఈరోజు నువ్వు నా చేతిలో. సూపర్ ఉన్నావే, కానీ ఇంకా ఏదో మిస్ అయిందే. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నావు అక్క. ఒక్క సెల్ఫీ తీసుకుంటానే నీ కోతి మొహాన్ని. సూపర్ వచ్చింది పిక్. ఇన్స్టాలో పోస్ట్ చేస్తే దీని పని అయినట్టే. ఏమైందే పొద్దు పొద్దునే దయ్యం పట్టినాలని అవుతున్నా? ఏం లేదక్క, నీది నాది కలిపి ఉన్న పిక్ ఇన్స్టాగ్రామ్లో పెట్టా, చాలా లైక్స్ వచ్చాయి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నారు అందరూ. ఏ పిక్కే? మొన్న సుదీప్ తక్క పెళ్ళిలో తీసుకున్న మా పిక్క. పిక్కే అక్క, అందరూ చాలా బాగుంది అంటున్నారు కామెంట్స్లో. మరి ఏమనుకుంటున్నావు, మీ అక్క అంటే నేచురల్ బ్యూటీ. ఇక్కడ ఏదేమైనా నాకున్నంత అందా నీకు రాలేదే. నిజమే అక్క. ఇదేంటిది ఇంకా నవ్వుతుంది పిచ్చిదానిలాగా. సర్లే, నా అందాన్ని చూసి కుళ్ళిపోయి ఆ కుళ్ళిని నవ్వుతో కవర్ చేసుకుంటున్నావా? కానీ కానీ ఏంటో పిచ్చి మాలేక. ఖచ్చితంగా ఆ దున్నపోతే చేసినట్టు చెప్తాను దీని పని. చచ్చింది నా చేతిలో. ఒసే దున్నపోతా. ఈ ఒకటి అక్క కొంచెం చేద్దాంలే. అబ్బా, ఈ గుడ్లు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.
బాబాయ్. ఏవే నేను వచ్చేదాకా కూడా ఆగలేకపోయావా, అప్పుడే వండేసుకుని తినేస్తున్నావు? అంటే మార్నింగ్ నువ్వు రెండు ఇడ్లీలే తిన్నావు కదక్క, వచ్చాక కూడా వండను అన్నావు, అందుకే మళ్ళీ నీకు ఆకలేస్తుందేమో అని నేనే వండేశా. ఆహా అలాగా, నీ గురించి నాకు తెలీదా, నా కోసం వండావో నువ్వు ఆకలికి తట్టుకోలేక వండుకున్నావో తెలుస్తుందిలే. నిజమక్క, నీ గురించే వండాను, రావచ్చి తిను, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. బిస్కెట్లు బాగానే వేస్తున్నావు ఈ మధ్య. అవును, ఇందాక కొనుక్కున్న ప్యాకెట్స్ అన్ని తినేసావా ఏంటి? అర్థమవుతుందిలే చూస్తుంటే నేను మొత్తం అన్ని మెక్కేసావని. అవును, ఒక గుడ్డే వేసుకున్నావేంటి నువ్వు? మళ్ళీ నువ్వు తిడతావేమో అని ఒకటే వేసుకున్నానక్క. ఇప్పుడు ఈ గుడ్లన్నీ దీనికి తెలియకుండా ఎలా తినాలో ఏంటో. కర్రీ బాగానే ఉండేవా? చెయ్యి. ఏంటక్క అంతలా ఏం ఆలోచిస్తున్నావు? ఆహా ఏం లేదక్క. సర్లే తిను. సరే అక్క. సర్లే, దీనికి తెలియకుండా ఏదోలా ఒక గుడ్డు తినేద్దాం. నువ్వు ఇప్పుడే గుడ్డు తినట్టున్నావు కదా. లేదక్క, నేను ఇప్పుడే తిన్నానక్క. ఏదో తేడా కొడుతుంది. సర్లే తిను. సరే అక్క. ఇందాక ఇది గుడ్డు కొరికేసింది కదా, ఏదో జరుగుతుంది. ఇందాక ఆల్రెడీ నువ్వు గుడ్డు కొరికేసుకున్నాక చెల్లి. నేనేం కొరకలేదక్క. ఏదో తేడాగా ఉంది. అయినా ఇదేంటి ఇందాక నేను తింటుంది, అయినా రైస్ ఏంటి అంత ఎత్తుగా ఉంది. అమ్మో ఎంత మోసం చేసావే, నేను ఒక గుడ్డు వేసుకున్నప్పుడే అనుకున్నాను మమ్మీ ఉన్నప్పుడే రెండు మూడు గుడ్లు తినేదాన్ని, ఇప్పుడు ఒక గుడ్డు ఎలా వేసుకున్నావని. నాకు తెలిసి నువ్వు ఈరోజు 10 గుడ్లైనా వేసుకుని ఉంటావు, నేను రాకముందే తింటున్నావు కదా పందిలాగా. లేదక్క, నేను ఐదే వేసుకున్నా. నాటకాలు ఆడకు నిజం చెప్పు. నిజంగా నీ మీద ఒట్టక్క, ఐదే వేసుకున్నా. నన్ను చంపేద్దాం అనుకుంటున్నావేంటే, నన్ను చంపేసి నా గుడ్డు కూడా తినేద్దామనే. అయినా ఏం మేనేజ్ చేసావే, అన్నంలో కప్పెట్టి జాయిగా ఒక గుడ్డు తర్వాత ఒక గుడ్డు నాకు తెలియకుండా. అయినా ఏంటే ఇది, పొద్దున్న టిఫిన్ తిన్నావు, మళ్ళీ మధ్యలో 200 పెట్టి లేసు బఠానీ లాంటి స్నాక్స్ తిన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇన్ని గుడ్లా, అది కడుపా చెరువా? ఏమో అక్క, నేను ఎంత తిన్నా సరే లోపల గ్రైండర్లా రుబ్బేస్తుంది. బయట చూసే వాళ్ళందరూ నా సైజుని బట్టి నీ తిండి కూడా నేనే తినేస్తా అనుకుంటారు, అంత బక్కగా ఉంటావు. కానీ పాపం వాళ్ళకి తెలియదు కదా ఇంట్లో అందరి తిండి నువ్వే తినేస్తావని. అయినా ఆకలి వేసినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే నన్ను కూడా తినేస్తావేమోనే బాబు. ఏంటే అన్ని గుడ్లు తినేసరికి నోరు లెగుస్తుంది. మరి లేకపోతే ఏంటక్క, నేనేదో నీ ఆస్తి తిన్నట్టు అలా మాట్లాడతావు. చా. కోపంలో అయినా అన్నం ప్లేట్ వదిలేస్తుంది అనుకున్నాను, ఇది మారదు ఇంకా. ఒకసారి కొలుతారా అమ్మా? ఒకసారి నోరు ఓపెన్ చేయమ్మా. ఇప్పుడు బాగానే ఉందా డాక్టర్? హా, ఇప్పుడు అంతా బాగానే ఉందమ్మా, ఫీవర్ కూడా తగ్గిపోయింది. హా డాక్టర్, ఇప్పుడు మొత్తం ఓకే కదా? హా ఓకే. కాకపోతే చాలా నీరసంగా ఉందమ్మా, ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటి బలమైన ఆహారం పెడుతుండండి. బాబోయ్ మళ్ళీ ఫ్రూట్స్ తినాలా? రోజు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ పెడుతూ ఉంటామండి, కానీ అస్సలు తిందు, ఎంత తినమని చెప్పినా అస్సలు మాట్లాడదండి. అయ్యో తినాలమ్మా, తినకపోతే ఎలాగా, చూడు ఎంత నీరసం పడిపోయావో. సరే అమ్మా, ఏమైనా అవసరం పడితే ఫోన్ చేయి, వెంటనే వస్తాను. సరే డాక్టర్. చూసావా డాక్టర్ గారు ఏమన్నారు, అందుకే రోజు చెప్పేది ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తినమని.
డాక్టర్స్ అలాగే చెప్తారు మమ్మీ, అవన్నీ నాకు నచ్చవని నీకు తెలుసు కదా. హా, ఇలాంటివి నచ్చవు, అదే పిజ్జాలు బర్గర్లు అలాంటివి తెస్తే మాత్రం తింటావు. హా మమ్మీ, అవైతే తింటా. అవి తినే నువ్వు ఇలా నీరసంగా తయారైపోయావు, అయినా నిన్ను కాదు మీ డాడీని అనాలి. ఈసారి నుంచి నువ్వు డైలీ హెల్తీ ఫుడ్ తినకపోతే నీకు అస్సలు జంక్ ఫుడ్ కొనవని మీ డాడీ చేత. సర్లే మమ్మీ, ఇంకేం చేస్తా, అవే తింటాలే. సరే ఫ్రూట్స్ తీసుకొస్తా ఉండు. చాలే, ఇంతకన్నా ఏం తింటది. ఇదిగో బేబీ తిను. ఇన్ని తినాలా? అసలు ఎవరన్నా ఇన్ని తింటారా మమ్మీ? నేను మనిషిని అనుకుంటున్నావా, ఇంకేమన్నా అనుకుంటున్నావా? ఇందులోంచి కొంచెం తీసే మమ్మీ ప్లీజ్. సరే నీ ఇష్టం, కానీ ఇప్పుడే డాడీ ఫోన్ చేశారమ్మా, పిజ్జా తీసుకొస్తున్నారంట. నువ్వు ఈ ఫ్రూట్సే తినలేదు, ఇంకా పిజ్జా ఏం తింటావు? సర్లే డాడీ నేను తినేస్తాంలే. వద్దులే మమ్మీ, తింటానులే. ఇలా చెప్తాను కానీ దారులకు రాలేదు. మమ్మీ ఎలాగో లోపలికి వెళ్ళిపోయింది కదా, పాడేద్దాంలే. వద్దులే, అన్నీ పాడేస్తే డౌట్ వస్తుందేమో. కొన్ని తినేసుకుని పాడేద్దాం. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ గారండి మా పిల్లకి? ఇప్పుడు పర్వాలేదమ్మా, కాకపోతే చాలా నీరసంగా ఉంది. ఏం పెడతారు అసలనే? ఏముంది డాక్టర్ గారండి, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైట్ కూడా భోజనమేనండి. రోజు తినే ఫుడ్ కాదమ్మా, మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి పెడుతున్నారా? లేదండి, ఇంకేం పెట్టమండి, మేము కూడా అవే తింటాం డాక్టర్ గారండి. హెల్త్ బాగున్నప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు ఒకటే ఫుడ్ అమ్మా, కొంచెం బలమైన ఆహారం పెడుతున్నానమ్మా. అంటే యాపిల్స్ కానీ, కమలా కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి పెడుతున్నానమ్మా. ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్సా అండి? సరేలేండి, పెడతాము. సరే అమ్మ, నేను వస్తాను. ఒకవేళ మళ్ళీ అవసరం అయితే అత్తమంటూ ఫోన్ చేయకండి అమ్మా, రావడానికి ఇబ్బంది అవుతుంది. మీరే క్లినిక్ వచ్చండి అమ్మా. సరే డాక్టర్ గారండి. యాపిల్స్ డ్రై ఫ్రూట్సా? చాలా ఎక్కువ రేట్ ఉంటాయేమో కదా. పాపకు చూస్తేనేమో చాలా నీరసంగా ఉంది. సరేలే, ముందైతే మార్కెట్కి వెళ్ళి చూద్దాం, ఏదైనా కొందాం. అదేంటమ్మా, డాక్టర్ గారు మనల్నే క్లినిక్కి రమ్మంటున్నారు, అదే పక్కింటోళ్ళకి కటా అయితే ఆయనే కదమ్మా వస్తారు, మనకు మాత్రమే ఎందుకు ఇలా? మనమున్న స్థితిని బట్టే మనకి ఇచ్చే విలువ కూడా ఉంటుందమ్మా. సరేలే, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు మార్కెట్కి ఎందుకమ్మా, ఫ్రూట్స్ గురించా? హా అవునమ్మా, అంటే డాక్టర్ గారు నీకు ఫ్రూట్స్ పెట్టమన్నారు కదా, అందుకేనమ్మా. వద్దులేమ్మా, ఇప్పుడు ఎందుకు అనవసరమైన ఖర్చు? డాక్టర్ గారు ట్యాబ్లెట్స్ ఇచ్చారుగా, అవి వేసుకుంటే తగ్గిపోతుందిలే అమ్మా. అలా ఎలా తగ్గిపోద్దమ్మా, చూడు ఎంత నీరసంగా ఉన్నావు. సరే నేను మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాను. సరే అమ్మా. ఈ యాపిల్స్ కాయలు ఎంతండి? ఇవైతే 100కి 3 అమ్మా, ఇవైతే 100కి 4. ఏ కాయలు ఇమ్మంటావమ్మా? 100కి 3 4నా, అంతేనా? సరేలే, ఆ కమలకాయలు ఎంతండి? కమలా బాలకాయలు అయితే 100కి 4 వస్తాయమ్మా. ఏంటి, అవి కూడా 100కి 4? సరేలే వద్దులేండి. కమలా పెట్టుకెళ్ళనమ్మా, ఇంకో కాయ ఎక్కువ వేస్తాను. అయినా వద్దులేండి. ఇంకా ఏమండి జాంకాయలు ఎలాగా? 50కి 7 అమ్మా. సరే అండి, అయితే ఒక 50 రూపాయలకి ఇవ్వండి. సరే అమ్మా. కొంచెం మంచివి వేయండి. మంచివి వేసానమ్మా, ఇదిగో. అరటిపళ్ళు కూడా తక్కువ రేటుకే దొరుకుతాయి, అవి కూడా కొనుక్కుందాంలే. ఇంకా చాలే, ఇవి పాడేద్దాం. మమ్మీ ఎలాగో చూడట్లేదుగా, ఎవరూ చూడట్లేదుగా, చూడట్లేదులే. ఏంటో, ఉన్న వాళ్ళకేమో తినడానికి బాధ, లేని వాళ్ళకేమో కొనుక్కోవడానికి బాధ. ఇదిగో తల్లి ఫ్రూట్స్ తిను. అమ్మా, అదేంటమ్మా, డాక్టర్ గారు యాపిల్స్ కదా తినమన్నారు? డాక్టర్స్ అలాగే చెప్తారమ్మా, యాపిల్స్లో కన్నా జామకాయల్లోనే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, వాటికన్నా ఇవే మంచివమ్మా, తినమ్మా. అమ్మ దగ్గర డబ్బులు లేవేమో అందుకే అలా చెప్పింది, అయినా నా కోసమే కదా తెచ్చింది. ఇదిగో అమ్మా, నువ్వు కూడా తిను. నేను తర్వాత తింటానమ్మా. అలాగే డైనింగ్ టేబుల్ పైన అరటిపళ్ళు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకో అమ్మా. సరే అమ్మా. ఏం చేస్తున్నావే, ఇందాక నుంచి చూస్తున్నాను. ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నావు, క్లోజ్ చేస్తున్నావు, ఓపెన్ చేస్తున్నావు, క్లోజ్ చేస్తున్నావు.
అబ్బా బోర్ కొడుతుంది అక్క, ఏం చేయాలో తెలియక అలా ఆడుకుంటున్నా. అయితే ఏం చేయనే, పోనీ డాన్స్ చేయనా? హా వెయ్యక్క, చూస్తా, వీడియో కూడా తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా, అప్పుడు మన గోల్డెన్ లైక్స్, గోల్డెంత మంది సబ్స్క్రైబర్స్. నువ్వు పెట్టినా పెట్టేస్తావు కానీ అయినా ఇంకెప్పుడు బోరేనేంటి నీకు? పోనీ ఏదైనా మూవీ చూద్దాం అక్క యూట్యూబ్ లో. సరేలే, ఏ మూవీ చూద్దాం? ఈవిల్ డెడ్ మూవీ అక్క. ఈవిల్ డెడ్? అదే మూవీయే, నేను ఎప్పుడు పేరు కూడా వినలేదు. అదొక దయ్యం సినిమా అక్క. దయ్యం సినిమానా? అదేమొద్దే, ఏదైనా దేవుడి సినిమా చూద్దాం. దేవుడిదే మొద్దక్క, హర్రర్ మూవీయే చూద్దాం, చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. వద్దే, అసలే నైట్ అయిపోయింది, మమ్మీ డాడీ కూడా ఇంట్లో లేరు, ఇప్పుడు అలాంటి మూవీస్ ఎందుకే? అబ్బా ఇలాంటప్పుడే బాగుంటది అక్క, సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. అయినా వద్దే ప్లీజే. ఏ భయపడుతున్నావా ఏంటి? చీ షేమ్, చిన్నపిల్లలు కూడా చూస్తారు. నాకేం భయం లేదు, నువ్వు చిన్నపిల్లవు కదా, నువ్వు భయపడతావేమో అని చెప్తున్నా అంతే. అవునా, నాకు కూడా భయం లేదులే, చూద్దాం రా అయితే. ఇప్పుడు ఏం చేద్దాం, నాకు భయం అంటేనేమో ఇంకా ఆడేసుకుంటది, పోనీ మూవీ పెట్టమంటే నాకేమో ఇంకా భయం. అక్క ఏ పెట్టినా మరి? హా పెట్టు. అక్క లైట్స్ ఆఫ్ చేసేయ్. లైట్స్ ఆఫ్ చేయడం ఎందుకే, లైట్స్ ఉంచుకొని చూస్తేనే బాగుంటుంది. అంత లేదు, లైట్స్ అన్ని ఆఫ్ చేసి స్పీకర్స్ లో ఫుల్ సౌండ్ పెట్టుకుని చూస్తేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. బాబో ఈరోజు దీని చేతిలో చచ్చానే నేను, దేవుడా ఏంటిది ఇప్పుడు అవసరమా చెల్లి? ఏ నీకు భయం వేస్తుందా? నీకు భయం వేస్తుందంటే వద్దులే. నాకెందుకు భయం, అస్తమాట చిన్నపిల్లని చిన్నపిల్లని అంటావు కదా, నువ్వు భయపడతావేమని ముందుగానే చెప్తున్నాను అంతే. నాకేం లేదు. నాకు కూడా లేదు. అయితే ఇంకెందుకు లేటు, వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయి. బాబో నాకు ఇప్పుడు అవసరమా ఈ దెయ్యం సినిమాలు అవి? ఓకే అయితే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాంలే, కానీ నువ్వు కుర్చీలో ఎందుకే, నా పక్కన కూర్చో, నీకు భయం వేస్తే నేను తోడుగా ఉంటా. పర్వాలేదులే, నాకు ఇక్కడ బాగానే ఉంది, నువ్వు భయపడకుండా జాగ్రత్తగా కూర్చో చాలు. ఇదేంటిది, దెయ్యం ఫేస్ చూడకుండానే నాకు ఇంత భయం వేసేస్తుంది. అక్క చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఏం ఇంట్రెస్టింగ్ ఏంటో. హా అవును చెల్లి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చెల్లి ఇంకా చాలే, రావే పడుకుందాం. అప్పుడేంటక్క, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చూద్దాం ఆగు. నువ్వు వస్తావా రావా? నాకు నిద్ర వస్తుంది. సరే, బాగా భయపడినట్టుంది పాపం. చెల్లి నేను రోజు వద్దన్నా కూడా నా మీద కాల్ వేసుకుంటావు కదా, ఈరోజు వేసుకో, నేనేం అననులే. పాపం బాగా భయపడినట్టుంది పాప. ఈరోజు నాకు వేసుకోవాలని లేదక్క, పడుకో నువ్వు. చెల్లి చెల్లి. ఏంటక్క? ఏం లేదు చెల్లి, ఏమైనా ముచ్చట్లు చెప్పుకుందామా? ముచ్చట్లు ఏంటక్క, ఇందాక నిద్ర వస్తుందని మూవీ ఆఫ్ చేపించావు, ఇప్పుడు మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుందామంటావేంటి? అంటే నీతో సరదాగా మాట్లాడి చాలా రోజులైంది కదా, అందుకే చెల్లి. ఓహో దీనికి ఇంకా భయం వేస్తున్నట్టుంది, చెప్దాం దీని పని. నా దగ్గర ముచ్చట్లు ఏం లేవు కానీ అక్క, ఒక స్టోరీ ఉంది చెప్పనా? హా స్టోరీ అన్న పర్వాలేదు చెప్పే. అనగనగా ఒక అడవి ఉంది, ఆ అడవిలో ఒక పాడుబడ్డ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ పక్కన ఒక నక్క కూ. ఏం స్టోరీ చెప్తున్నావే నువ్వు? దయ్యం స్టోరీ అక్క, మొన్నే చదివా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చెప్తా విను. దయ్యం స్టోరీయా?
ఏం వద్దులే, నాకు నిద్ర వస్తుంది, పడుకుందాం. దీనికి ఎలా చెప్తేనే కానీ దారిలోకి రాలేదు. చలి చలి. ఏంటక్క, టాయిలెట్ వస్తుంది రావే. నీకు టాయిలెట్ వస్తే నేనెందుకు అక్క, నువ్వు వెళ్ళొచ్చాయి. అది కాదే, బాగా నైట్ అయిపోయింది కదా, అసలే మందట అచ్చుడు బాత్రూమ్ కూడా కాదు, మళ్ళీ బయటికి వెళ్ళాలి కదా. అయితే ఏంటక్క, నిన్నేం దెయ్యం వచ్చి ఎత్తుకెళ్ళిపోదులే. దెయ్యాల గురించి కాదే, ప్లీజ్ రావే. అబ్బా వెళ్ళక్క. రే, అందరికీ ముందే చెప్తున్నా, ఎవరు కూడా దొంగలు ఆడకూడదు. అందరికి అర్థమైందిగా లేడీస్ అండ్ జెంటిల్మెన్? మరి నువ్వేంటో చూసిన చాలా, ఇంక నువ్వే మొదలు పెట్టు. అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. స్టార్ట్ చేయి, ఇంకెందుకు ఆలస్యం? పురుష పురుష ఈ ఆడోళ్ళకి నువ్వంటే అలుసా, పురుష పురుష ఈ లోకానికి నీ వాల్యూ తెలుసా. భర్తగా ఉంటావు, బాధలు మోస్తావు, పులిలా ఉంటావు ఇంటి బయట, వంటలు చేస్తావు, ఇల్లు ఉడుస్తావు, అయినా నువ్వు మాత్రం కరివేపాకే. ఏంటి బావా, బాగా ఎక్స్పీరియన్స్ తప్ప అన్నట్టు అన్నావు. ఏం చేస్తాం బావా, ఈ జనంకి ఇలా అయిపోయింది.